वेलकम टू जेएलटीवी न्यूज नेनु ममता विशाख एजेंसी वाईएसआर बीमा पथकम प्रारंभमैंदी जी माडुगुल मंडल केंद्रंलो एर्पाटु चेसिन कार्यक्रमानिकि मुख्य अतिथिगा विचेसिन पाडेरु एमएलए कोट्टगुल्ली भाग्यलक्ष्मी वाईएसआर बीमा पथकान्नि प्रारंभिंचारु लब्धिदारुलकु बीमा चेक्कुलु पंपिणी चेसिन आयन कष्टकालंलो उन्न पेदलनु आदुकोवडंलो मुख्यमंत्री वैएस् जगन्मोहन रेड्डी मुंदु वरसलो निलुस्तुन्नारन्नारु ई कार्यक्रमंलो जेडपीटीसी एंपीटीसी अभ్యర్థులు పాల్గొన్నారు పంచాయతీ వైఎస్ఆర్ బీమా అనే పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది అండ్ ఈ రోజు పాడేరు నియోజకవర్గంలో జీమాడుగులు మండలంలో నియోజకవర్గ స్థాయి ఈ కార్యక్రమం ఈ రోజు జీమాడుగుల్లో పెట్టుకోవటం ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్సూరెన్స్ కి అప్లికేబుల్ కాలేకపోయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి దాదాపుగా 254 కోట్ల రూపాయలు ఈ రోజు ఇన్సూరెన్స్ రూపంలో మీ అందరి అకౌంట్ లోని వేయడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తన ఇంట్లో సభ్యులుగా మీలో ఒకడిగా మనలో ఒకడిగా ఆ కుటుంబానికి మనం అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నారు అదే విధంగా యజమాని కాకుండా చాలా దిక్కుల నామినీ అనేది ఎక్స్పైర్ అయిపోటము అలాంటి సందర్భంలో కూడా చాలా కుటుంబాలు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఈ మధ్యన నా నోటీస్ లో చాలా కేసెస్ నా నోటీస్ లోకి వచ్చినప్పుడు మేము గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు మేడం పుష్పశ్రీవాణి గారి దృష్టిలోని అదే విధంగా గౌరవ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారి నోటీస్ లో కూడా మేము పెట్టడం జరిగింది ఈ రోజు నామినీ పోవటమా యజమాని పోవటమా అనేది అది దైవ నిర్ణయం అది మన చేతుల్లో లేదు యజమాని చనిపోతేనే కాకుండా ఇటు నామినీ చనిపోయినా కూడా కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద మనందరి మీద ఉంది అని నేను వాళ్ళకి తెలియజేసినప్పుడు దాని సానుకూలంగా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నోటీస్ లో కూడా ఇది పెట్టి ఖచ్చితంగా కుటుంబంలో ఎవరు పోయినా కూడా ఆ బీమా అనేది అప్లికేబుల్ అయ్యి ఆ కుటుంబానికి భరోసాగా ఉండాల్సినటువంటి చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించినటువంటి విషయం మీ అందరి దృష్టిలో కూడా నేను పెట్టబోతా ఉన్నాను అదే విధంగా ఇందాక చాలా గ్రామాల్లో కూడా ఈ పాలసీలు కట్టుకోనో లేకపోతే పాలసీ కావాల్సినటువంటి ప్రైమరీ అరేంజ్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఎందుకంటే ఒక బీమా అప్లై చేయాలన్నా ఒక ఇన్సూరెన్స్ మనం వెళ్ళాలన్నా కూడా మినిమం డాక్యుమెంట్స్ ఏముండాలి అనే అవగాహన కూడా చాలా వరకు ఇంటీరియర్ గ్రామాల్లో లేదు ఇక్కడున్నటువంటి అధికారులకి ద కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఇందాక ఏపీఎం గారు చెప్పినట్టుగా మండల్ ఎంపీడీఓ గారిలో ఎంపీడీఓ గారు ఉంటారు ఎంఆర్ఓ గారు కూడా ఉంటారు అండ్ వెలుగు డిపార్ట్మెంట్ మేము ముగ్గురం కలిసి ఈ యొక్క కార్యక్రమాల్లో అధికారికంగా మేము నిమగ్నమై ఉన్నాం కాబట్టి మనం మా ముగ్గురు బాధ్యత అని చెప్పేసి ఆయన చెప్పటం నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి